మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన సమర దీక్ష ముగిసింది. ప్రస్తుతం అధినేత మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీని పక్కన పెట్టి ఒక్కసారి గ్రామాలలో తిరగమని చెప్పి సవాల్ విసురుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొడతారు ప్రజలు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేదానికి రోజుకొక అబద్ధం ఆడుతూ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేదానికి ప్రతిరోజు మరో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు. మొన్నటికి మొన్న నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించింది. మీరంతా టీవీలలోనే చూసే ఉంటారు, టీవీలలో ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఆయన రేవంత్ రెడ్డి అని ఒక ఆయన మీకు కనపడే ఉంటాడు. 5 కోట్లు లంచం ఇస్తూ పట్టుబడిన పరిస్థితులు కూడా మీకు అందరికీ కూడా కనిపించే ఉంటాయి. ఆ 5 కోట్లు లంచం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? మా బాస్తో మాట్లాడిస్తాను అని చంద్రబాబు నాయుడు గారితో కూడా ఫోన్లో కూడా మాట్లాడిచ్చాడు. 5 కోట్లు సరిపోకపోతే ఇంకా ఎక్కువ అడగండి, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మా బాస్ ఇస్తాడు అని చెప్పి కూడా అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. 5 కోట్లు క్యాష్ తీసుకొని పోయి ఒక ఎమ్మెల్యేను కొలడానికని చెప్పి అదుగులో కూడా తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేను అందులో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునేదానికి, ఒక ఎమ్మెల్సీ ఎక్కడ ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి, 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే ఒక ఎమ్మెల్సీ గెలుస్తారు. అటువంటిది ఒక ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్ల రూపాయలు తీసుకొని పోతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. 5 కోట్ల రూపాయలు ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి తీసుకొని పోతా ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు కొనడానికి 90 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను వీళ్ళందరినీ. అది కూడా పక్కన తెలంగాణ రాష్ట్రంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇదే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఆ రోజు దేవుడు మొటికాయలేసి ఆ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు లంచం ఇస్తూ ఉన్నప్పుడు పట్టుబడ్డాడు పోలీసులకు. పోలీసులకు పట్టుబడి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా బట్టలు ఇప్పేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు వచ్చి ఏం చేశాడో తెలుసా? చదువుకుంటున్న పిల్లలను వాళ్ళను వీళ్ళను పిలిపించాడు. పిలిపించి అందరి చేత ఇలా ప్రమాణాలు చేయించాడట. ప్రమాణాలు పేపర్లో చూశాను, టీవీలో చూశాను, ఇలా ప్రమాణాలు చేశాడు. చేస్తూ అవినీతి లేని రాజ్యం కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇలా పరిపాలన చేసి ఇలా ప్రమాణం చేశాడట. నిండా మునిగి అవినీతిలో ఒక ఎమ్మెల్యే కొనడాని కోసం 5 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్న నువ్వు, అవినీతిలో నిండా మునిగిన వ్యక్తిని నువ్వు అవినీతి రహిత రాష్ట్రం కావాలని చెప్పి ప్రమాణం చేపిస్తా ఉన్నావు అని అంటే నీకన్నా సిగ్గుమానుడు ఎవడైనా ఉంటాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చివరకు కనీసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి కనీసం ఆ ప్రత్యేక హోదాన్న తీసుకొని రాయా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశాం. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఢిల్లీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి నసుకుతాడు, కానీ ఢిల్లీ వాళ్ళను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో మాత్రం తిట్టడు, హిందీలో మాత్రం తిట్టడు. పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇంగ్లీష్ రాదా అని అనుకుంటే అది కాదు. కారణం ఏంటంటే మోడీకి వినపడుతుంది, మోడీకి వినిపిస్తుంది, మోడీకి తెలిస్తే నన్ను ఇబ్బందులు పెడతాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంగ్లీష్లో తిట్టే ధైర్యం కూడా లేదు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదాలు వస్తే కేంద్రం నుంచి వచ్చే మనకు వచ్చే వనరుల్లో మనకు గ్రాంట్లు పెరుగుతాయి, దానివల్ల మనకు మేలు జరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి ఆ ప్రత్యేక హోదా తెచ్చుకుంటే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాం, కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాం, ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇస్తాం. దానివల్ల పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెడతారు, రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు,
కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాత్రం గట్టిగా పోరాటమే చేయడు. తనకు సంబంధించిన మంత్రులు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం. చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడుగుతున్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు నీ ఇద్దరు మంత్రులను అక్కడ ఎందుకు కొనసాగిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా అడుగుతా ఉన్నా. ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ. చివరకు ఏ స్థాయిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే, రైతుల దగ్గర నుంచి అడ్డగోలుగా నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తూ, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నేను ముఖ్యమంత్రిని, నేను రాజును, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను అని ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కసారి అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందయ్యా నీకు ఎవరైనా కూడా హైదరాబాద్లో నీకున్న ఇల్లును, నీకున్న భూమిని, నీకున్న స్థలాలను ఎవరైనా లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏమి కాకూడదు, హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్థలాలకేమి కాకూడదు, కానీ రైతులకు మాత్రం ఇష్టం లేకపోయినా కూడా మూడు పంటల నుంచి భూమి అయినా సరే లాక్కోవడానికి ఈయనకు మాత్రం మనసు వస్తుంది లాగేసుకునే దానికోసం. ఇవాళ నేను ఒక్కడైతే చెప్తా ఉన్నా, ఇవన్నీ మనం చూసాం, ఎన్నికల హామీలన్నీ కూడా చూసాం, బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడము చూసాం. ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మెడ సరే ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి తీసుకొస్తాం చెప్తా ఉన్నా. ఆ రోజు ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్లను పెట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి సీట్ ఎక్కావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కావు కాబట్టి ప్రజలందరూ వాళ్ళ బాధను వాడు పడండి అని చెప్పి వదిలేయడం ధర్మం కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నా. ఇదొకటే కాదు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఇక్కడ నుంచి భూములు లాక్కుంటా ఉన్నావు, ఒక్కడైతే చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా నువ్వు చేసే ఈ పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. రెండేళ్ళుంటావో మూడేళ్ళుంటావో నాకైతే తెలియదు, కానీ ఒకడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. బలవంతంగా నువ్వు లాక్కునే భూముల్లో, దౌర్జన్యంగా నువ్వు తీసుకునే భూముల్లో, ఆ భూములను మళ్ళా రైతులకు తిరిగి వెనక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం డిపాజిట్లు కూడా నీకు రావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. పైనుంచి దేవుడు బొట్టిక్కాయలు వేస్తాడు, కిందటి నుంచి ప్రజల గుండెల నుంచి ఒక కదలిక వస్తుంది, ప్రజల గుండెల్లో నుంచి ఒక కెరటం పుడుతుంది, ఆ కెరటం నువ్వెత్తులో పైకి లేస్తుంది, లేచి నేను బంగాళ ఖాతంలో కలుపుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ కూడా చాలామంది అందరం కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు, సంవత్సరం తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి మీద మేము చేస్తున్న పోరాటాలు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, చేనేతల గురించి ఆదుకునే పరిస్థితి లేదు, చదువుకున్న పిల్లలను పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు చదువుకున్న పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, నేను ఇక్కడికి రాకముందు అడిగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన ఒక యజమానిని అడిగా ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు మీకు వచ్చాయా అని. తను అన్నాడు, అన్నా 4,15,00,000 రూపాయలు నాకన్నా రావాలి, సంవత్సరం అయిపోయిందన్నా నాకు, ఇంతవరకు పిల్లలు పరీక్షలు కూడా రాశారు సర్టిఫికెట్ల కోసం వాళ్ళు వస్తారు అని. ఆ పిల్లలు వచ్చి సర్టిఫికెట్ల కోసం అడిగితే కాలేజీ యాజమాన్యాలు ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి అని అంటే కాలేజీ యాజమాన్యాల దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ పిల్లల్లో ఆ డబ్బులు కడితేనే మేము మీకు సర్టిఫికెట్లు ఇస్తాము అని చెప్పే పరిస్థితి ఇవాళ ఉంది. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు
పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు కూడా ఇంతవరకు కట్టలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎన్నిటి పోరాటాల మీద చంద్రబాబు నాయుడు గారిని ఊరికే వదలం, చంద్రబాబు నాయుడు గారిని నిద్ర పోనివ్వము అన్న మాటను గట్టిగా చెప్తా ఉన్నాను. గట్టిగా ఈ పోరాటాలు కొనసాగుతాయి. మీ అందరూ కూడా కష్టం అనిపించినా కూడా గుండెల నిండా బాధున్న బాధల్ని సైతం పక్కన పెట్టి సంఘీభావం తెలుపుతూ మీ ఆత్మీయత చూపిస్తూ ఉన్నందుకు పేరు పేరున మరొకసారి ప్రతి అక్కాపతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వాపతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొక్కసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. ప్రజలను మోసం చేసి చంద్రబాబు నాయుడు సీఎం పీఠమెక్కారని, చంద్రబాబు మెడలు వంచైనా కూడా హామీలు అమలుకు పోరాటం చేస్తామని వచ్చేది తన ప్రభుత్వమేనని వైఎస్ఆర్ అధినేత జగన్ అంటున్నారు. ఇప్పుడు సమర దీక్ష హైలైట్స్ చూసాం. షార్ట్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాం.